హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మురళిపట్టెట్టి. మీరు చూస్తున్నారు మురళిపట్టెట్టి తెలుగు టెక్. ఈరోజు మీకు జాక్ మిస్టర్ కంపెనీ ఎయిర్ బ్లోవర్ను చూపించబోతున్నాను. సో దాన్ని అన్బాక్సింగ్ చేసి సెట్ చేశాక ఎలా ఉందనేది డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో దానివల్ల మనకు యూజ్ ఏంది, అది ఎలా మనకు ఉపయోగపడుతుంది అనేది మొత్తం డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఓకేనా? సో మీరు మాత్రం వీడియోని ఎలా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే జాక్ మిస్టర్ ఎయిర్ బ్లోవర్. సో ఇది వచ్చేసి 2 పీసెస్ లెక్క మీకు బాక్స్లో వస్తుంది అనమాట. సో ఇదొకటి, సో దీనికి పైప్ అనమాట. సో జస్ట్ ఇట్లా ఫిట్ చేసి ఇలా తిప్పితే టైటరింగ్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి టోటల్గా అన్బ్రేకబుల్ ప్లాస్టిక్ అనమాట. సో చాలా టఫ్గా ఉంటుంది. ఓకేనా? సో దీని వాటేజ్ వచ్చేసి దాదాపు 700 వాట్స్ అనమాట. దీని మోటార్ స్పీడ్ చూసుకుంటే దాదాపు 16,000 ఆర్పిఎం. అదేవిధంగా ఎయిర్ ఫ్లో వచ్చేసి దాని స్పీడ్ వచ్చేసి 90 మైల్ పర్ అవర్ అనమాట. సో స్పీడ్ కూడా చాలా ఎక్కువ. దీని వెయిట్ చూసుకున్నా దాదాపు 1.2 కేజీస్ అండ్ వారంటీ చూసుకుంటే 6 మంత్స్ దాకా మ్యానుఫ్యాక్చర్ వారంటీ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ ఎయిర్ బ్లోవర్కి ఒకసారి ఇక్కడ చూసుకుంటే చూడండి, రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అనమాట. సో చూడండి ఒకసారి, మామూలుగా ఆన్ చేస్తే చూడండి. సో జస్ట్ మనం నొక్కి పట్టుకుంటే చాలు, ఎయిర్ అనేది ఫ్లో అవుతుంటుంది అనమాట. ఓకేనా? సో చూడండి, ఇక్కడ వచ్చేసి కొంత డస్ట్ ఉంది. సో దీన్ని అయితే క్లీన్ చేద్దాం మనం. చూడండి, ఫ్రెండ్స్ దీని పర్ఫార్మెన్స్ వచ్చేసి మీరే లైవ్లో చూసారు. చూడండి ఆ ఎయిర్ ఫ్లో వచ్చేసి ఎంత స్పీడ్ ఉందో, అదేవిధంగా డస్ట్ కూడా మనము యూజ్ చేస్తుంటే డస్ట్ కూడా మన మీద వచ్చి పడుతుంది, అంత పవర్ఫుల్గా ఉందన్నమాట. సో ఎయిర్ ఫ్లో కూడా, సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా క్లీనింగ్ పర్పస్లో ఉంటే తీసుకోండి, లేకపోతే ఏదైనా ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ క్లీన్ చేయాలన్నప్పుడు, సిస్టమ్స్ కానీ క్లీన్ చేయాలన్నప్పుడు మాత్రం ఇది మీకైతే మస్ట్ అండ్ షూట్ తీసుకోండి. సో చాలా బాగా ఉపయోగపడుతుంది, కాస్ట్ కూడా చాలా తక్కువ కాబట్టి మీరైతే తీసుకోవడానికైతే ట్రై చేయండి. మీ క్లీనింగ్ పర్పస్ అయిపోయాక జస్ట్ మీరు ఇలా అని రిమూవ్ చేసి ఆ రెండు వేరువేరుగా అయితే పక్కకు పెట్టుకోండి. ఓకేనా? ఈ ఎయిర్ బ్లోవర్ ని యూజ్ చేయడంలో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అక్కడి నుంచి అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా? ఫ్రెండ్స్, చూసారు కదా ఎయిర్ బ్లోవర్ ని ఎలా ఉంది, బాగుందా? సో నాకైతే నచ్చింది. సో నేను మెయిన్ రీజన్ ఏంటంటే దీన్ని తీసుకోవడానికి సిస్టమ్స్లో దుమ్ము ఉంటుంది కదా, సో ఆ దుమ్ము అనేది మనం మామూలుగా టవల్తో క్లీన్ చేసినా లేకపోతే ఇట్లా ఉప్పును ఊదినా కానీ అది పోయేది కాదు. డస్ట్ అనేది ఎక్కడెక్కడో అంటుకొని ఉంటుంది కాబట్టి మనం ఇట్లా ఊదినా ఇట్లా అన్నా కానీ అది పోయే ఛాన్స్ అయితే లేదు. సో దానికోసం అయితే కంపల్సరీ ఎయిర్ బ్లోవర్ అనేది తీసుకోవాలి. సో అందుకే నేను పర్చేజ్ చేయడం జరిగింది. సో ఇదైతే చాలా సూపర్గా ఉంది ఎయిర్ బ్లోవర్ వచ్చేసి. ఈ ఎయిర్ బ్లోవర్ వచ్చేసి మెయిన్గా దేని పర్పస్లో యూజ్ చేస్తారంటే డస్ట్ అనేది క్లీన్ చేసుకోవడానికి, లేకపోతే ఎక్కడైనా వాటర్ పడినప్పుడు డ్రైవ్ చేసుకోవడానికి కూడా మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఓన్లీ సిస్టమ్స్ అనే కాదు, ఎలక్ట్రానిక్ డివైస్లలో డస్ట్ క్లీన్ చేసుకోవచ్చు, టీవీస్లలో క్లీన్ చేసుకోవచ్చు, అదేవిధంగా కారు బైక్స్ ఇట్లాంటివి క్లీన్ చేసుకోవచ్చు, అదేవిధంగా హోమ్లో కూడా మీరు క్లీన్ చేయలేని ప్లేసెస్లో కూడా ఆ ఎయిర్ బ్లోవర్ తోటి అయితే ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఓకేనా? ఈ ఎయిర్ బ్లోవర్ వచ్చేసి యాంటీ వైబ్రేషన్ కలిగి ఉంది. అంటే మనం యూజ్ చేస్తున్నా కానీ ఎలాంటి వైబ్రేషన్లు దీంట్లో కలగవు, అంటే మన చెయ్యి అనేది షేక్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. అదేవిధంగా దీని ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ ఉండటం వల్ల ఎయిర్ ఫ్లో కూడా చాలా వేగంగా వస్తుంది అనమాట. సో అంటే మీకు డస్ట్ అనేది ఎక్కడ ఉన్నా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. దీని కాస్ట్ వచ్చేసి దాదాపు 699, అంటే 700 రూపీస్ దాకా ఉంది. అమెజాన్లో దొరుకుతుంది. ఒకవేళ మీకు ఇది కావాలంటే మాత్రం కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ప్రతి ఇంట్లో ఇలాంటిది అయితే ఎయిర్ బ్లోవర్ ఒకటి అయితే పెట్టుకోండి. సో డస్ట్ క్లీనింగ్ అనేది చాలా ప్రాబ్లం ఉంటుంది ప్రతి ఇంట్లో. అదేవిధంగా ఏ పర్పస్లో అయినా ఎలక్ట్రానిక్ డివైజ్లు క్లీన్ చేయాలన్నా, ఇళ్లలో ఏదైనా
సామాన్లు క్లీన్ చేయాలన్నా కూడా ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. నేను తీసుకోవడం అయితే కంప్యూటర్లో డస్ట్ని క్లీన్ చేసుకోవడానికి తీసుకున్నా. సో మీరైతే కంపల్సరీ పర్చేజ్ చేయండి, దీన్ని కాస్ట్ కూడా కొంచెం తక్కువే కాబట్టి. సో మీరైతే ఇది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా? సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అక్కడి నుంచి రిప్లై ఇస్తాను. సో అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.